అధికార పార్టీ ఆటంకాలు సృష్టించిన అమరావతి రైతులు మహిళలు నిర్వహించిన మహాపాదయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిందని మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాత్ర సాగిన అన్ని గ్రామాలలోనూ ప్రజలు బయటకు వచ్చి సంఘీభావం ప్రకటించడం చూస్తే రాజధానిగా అమరావతికున్న అనుకూలత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైనట్లు చెప్పారు. దీనిని గుర్తించి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. విశాఖపట్నంలో విశాఖ గర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహించి రోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా ఈ రోజు మూడు రాజధానులు అనేది తీసుకురావడం జరిగింది. అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి రాజధానికి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే ఈరోజు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో విశాఖ రాజధానిగా ఈరోజు విశాఖ గర్జన అని ఏదైతే ప్రయత్నం చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు అభివృద్ధి అనేది జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగింది. అటు కియా మోటార్స్ తెచ్చారు అనంతపురం, తిరుపతి చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ సంస్థలు తీసుకురావడం జరిగింది, విశాఖపట్నంలో మెట్టెక్కను తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికక్కడ అనేక పరిశ్రమలను తీసుకొస్తే పరిశ్రమలు పారిపోయే విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 13 జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా 13 జిల్లాలని 13 జోన్లుగా విభజించి ఏ జిల్లాకి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఆ విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ముందు చూపుతా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేసి అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఆరుమిల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ జి సృజనను కలిశారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను తొలగించి అధికార పార్టీ ఫ్లెక్సీలను మాత్రం ఉంచడం సరైనది కాదని పేర్కొన్నారు. కమిషనర్ దీనికి స్పందిస్తూ వచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ పట్టణ అధ్యకులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు తోట సూర్యనారాయణ, తాతపూడి మారుతీరావు, గొబ్బల శ్రీనివాస్, కంటిపూడి రాంబాబు, షేక్ సూరా సాహెబ్, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు.